సో హే గాయ్స్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణాడే. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే పర్మనెంట్ జాబ్ రోల్ అయితే ఇస్తున్నాను. సో ఇది వచ్చి టెక్కి రిలేటెడ్ సంబంధించిన జాబ్ ఇది వచ్చి. మీరు ఫస్ట్ ఇది జాబ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. చాలామంది అయితే మెసేజ్ అదే పెడతారు అని ఎట్లా అప్లై చేసుకోవాలి ఎట్లా ఎట్లా అని చెప్పి. సో అది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ జాబ్ గురించి మాట్లాడుకుంటే 5 lakhs పర్ యానం శాలరీ అయితే ఇస్తారు విత్ బోనస్. సో మీకు బోనస్ కూడా ఉంటుంది. సో మీ వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి మీ బోనస్ కూడా ఇస్తారంట. సో ఇది వచ్చి మనకి అట్లే మనకి కావాల్సిన ల్యాప్టాప్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేసుకుంటారంట. సో నో ఇష్యూ, ఇది ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూ. కానీ కొన్ని పర్టికులర్ కొన్ని స్కిల్స్ ఉంటే చాలు, మీరు అయితే వీళ్ళకైతే సెలెక్షన్ అయితే చేసుకుంటారు, క్లియర్ కట్ మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు ఈ జాబ్ రోల్ ఎవరు అప్లై చేస్తారు ఓపెన్ చేసేసారంటే, ఇప్పుడు నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇది ఎవరు ఓపెన్ చేస్తారంటే లిమ్ చాట్ అని ఒక వాళ్ళైతే ఓపెన్ చేస్తారు. సో ఇది వచ్చి వీళ్ళు మనకి వాట్సాప్తో అయితే అఫిలియేట్ అయ్యారు వీళ్ళు. సో ఇది ఏంటంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో ప్రొడక్ట్ బేస్డ్ అంటే మీకు అర్థమై ఉంటుంది. సో ప్రొడక్ట్స్ మన వాట్సాప్లో కూడా మనం చాలా ప్రొడక్ట్స్ని సేల్ చేస్తూ ఉంటాయి చూసినా. సో ఆ దానికి రిలేటెడ్గా ఇది వీళ్ళైతే వాట్సాప్ నుంచి అయితే మనకి ఓపెనింగ్ అయితే ఇచ్చేస్తారు. సో అదే మనకి ఇక్కడ వర్క్ వీళ్ళతో అయితే మనకి ఫస్ట్. సో ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు మన ప్రొడక్ట్స్ వాళ్ళకి ఇవ్వడం కానీ ఈ ప్రాసెస్ కూడా ఒక ప్రోడక్ట్ ఏం ప్రాబ్లమ్ వచ్చినా అవన్నీ కూడా రిలేట్ చేయడం. సో ఇప్పుడు ఫస్ట్ జాబ్ రోల్ చూసుకోవచ్చు ఇక్కడ నా స్క్రీన్ మీద టెక్ సపోర్ట్ ఇంజనీర్ అని చెప్పి. సో టెక్ సపోర్ట్ ఇంజనీర్ మీరు. సో ఇది చూసుకోవచ్చు ఇక ఆల్రెడీ మనకి ఇది బెంగళూరు లొకేషన్లో అయితే స్పాట్ అవ్వడం అయితే జరిగిందని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో పోస్టర్ డేట్ గురించి చూసుకుంటే మనము 27th డిసెంబర్ అయితే స్పాట్ అయ్యింది. ఇప్పుడు ఫస్ట్ ఈ జాబ్ వచ్చి మనకి ఈ మంత్ ఇప్పుడు అప్లై చేసుకున్న కూడా ఈ మంత్ లోపల అయితే మీ జాబ్ అయితే ఇన్ అవ్వచ్చు. జాన్ 24 స్టార్టింగ్ అయితే చెప్పి మెన్షన్ చేస్తారు. శాలరీ గురించి చూసుకోవచ్చు ఆల్రెడీ చెప్పేస్తారు శాలరీ 5 lakhs పర్ అన్న ప్లస్ బోనస్ అని చెప్పి. సో ఇది వచ్చి బెంగళూరు ఆఫీస్లో అయితే స్పాట్ అయిందని ఆల్రెడీ చెప్పేశాను. సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడు, కొన్ని బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ చెప్తాను. సో అదేంటంటే కస్టమర్ అండ్ ప్రొవైడ్ దెమ్ విత్ సొల్యూషన్ ఫర్ ద క్వరీస్. సో ఇంజనీరింగ్ క్వరీస్, సో అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ సంబంధించిన క్వరీస్ ఇవ్వడం మీరైతే, లేకపోతే ప్రోడక్ట్కి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఆ ప్రోడక్ట్ ఎట్లా వర్క్ చేయాలో గైడెన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా. సో ఇది కస్టమర్ బేస్గా టెక్ ఇంజనీర్ మీరైతే ఇక్కడ. సో ఇక్కడ రిజల్యూషన్ ఫర్ ఇష్యూస్ అండ్ కోఆర్డినేషన్ విత్ అదర్ టీమ్ టు రిసాల్వ్ ప్రాబ్లమ్స్ కానీ. సో వీళ్ళ లిమ్ చాట్ వాళ్ళతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళ టెక్ ప్రాబ్లమ్ ఏది ఉన్నా అది కూడా మీరు సాల్వ్ చేస్తారు మీరైతే. సో అదే చెప్పేశారు ఇక్కడ మనకి. సో ఇక్కడ చూసే సాంగ్ ఫోన్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, కాన్ఫిడెన్స్, హై ఎనర్జీ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ ట్రూ టీమ్ ప్లేయర్ అయితే ఉండాలి, డెమోన్స్ట్రేట్ ఎబిలిటీ టు అండ్ డిజైర్ టు వర్క్ అండ్ ఎక్సైట్ ఇన్ ఎ ఫాస్ట్ బేస్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఫాస్ట్ పేజ్ ఎన్విరాన్మెంట్ వర్క్ చేసేటట్టు ఉండాలి, ఎక్సలెంట్ మల్టీ టాస్కింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలని మెన్షన్ చేస్తాను. ఈ స్టార్టప్ మెంటాలిటీ విత్ ఆల్సో ఏ బయాస్ టు యాక్షన్. సో స్టార్టప్ మెంటాలిటీ ఉందా అనుకో, మీకు స్టార్టప్ కంపెనీ పెట్టాం. సో ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అని మెన్షన్ చేస్తారు. ఎంజాయ్ టాకింగ్ అబౌట్ టెక్నికల్ కాన్సెప్ట్స్, హ్యావ్ ఎ గ్రేట్ డేటా డ్రైవెన్ అండ్ ప్రాసెస్ ఓరియంటెడ్ అప్రోచ్ కూడా ఉండాలి. సో డేటా అండ్ డ్రైవెన్ కానీ ఓరియంటెడ్ అప్రోచ్ కానీ, న్యూ టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, లర్న్ విత్ ఎక్సలెంట్ ఓరియంటెడ్ హూ ఇస్ అవుట్కమ్ ఫోకస్డ్. సో ఫోకస్ కూడా ఉన్నా కానీ, ఎక్సైటెడ్ బై వర్కింగ్ విత్ ప్రొడక్ట్ ఫర్ దట్ ఈస్ కాన్స్టెంట్లీ ఎవాల్వింగ్ అని, ఎవాల్వింగ్ అయితే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అవి మీద కూడా పర్టికులర్ ఫోకస్ చేసే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అంట. మీకు ఉండాల్సింది ఆల్రెడీ చెప్పాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఆన్ టికెట్ టూలింగ్ కానీ, ఎస్క్యూఎల్ క్వరీస్ కానీ, ఎక్సలెంట్ నెట్వర్క్ లాగ్స్ కానీ. సో ఇవి వీటి మీద ఉంటే మీరు అడ్వాంటేజ్, మీకు ఇవి అయితే ఉండాలి ఫస్ట్ పర్టికులర్గా. చూసుకోవచ్చు వి మేక్ యూ షిఫ్ట్ టు బెంగళూరు ఈజీ అని చెప్పి మెన్షన్ చేస్తారు. అంటే వాళ్ళే మనకి షిఫ్టింగ్ ఇవన్నీ కూడా చూసుకుంటారు. మనకి వెల్నెస్ ఎలవెన్స్లో జిమ్, యోగా, స్పా, మెడిటేషన్, సో ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి ఎలవెన్స్ ఉన్నాయి మెడికల్ ఎలొకేషన్స్లో. మీకు ఉండాల్సిన స్కిల్స్ అండ్ సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడుకుంటే ఇచ్చే వాళ్ళు ఇచ్చేది ఉడిమి ఇంకా మీడియం ఎక్సెట్రా ఇవే మనకి. అట్లనే వర్క్ ల్యాప్టాప్ కూడా ఇస్తారు మనకి ఆఫీస్ బేస్డ్ వర్క్ చేసుకోనికి. సో అది ఈ మంచి క్లియర్ కట్గా చెప్తుంది. ఐఎమ్ ఇప్పుడు కిందికి వస్తే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీద ఉంది కదా. సో అదైతే క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతాం. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్లో సో కొన్ని బేసిక్ నార్మల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేస్తే మనమైతే అప్లికేషన్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు నా స్క్రీన్ మీద అయితే కొంచెం లోడ్ అయితే అవ్వడమే జరుగుతుంది. సో ఇప్పుడైతే మనకు వచ్చేసి చూడొచ్చు నా స్క్రీన్ మీద అయితే రిఫ్రెష్ అయితే అయిపోయింది. సో కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఫస్ట్ మన రెజ్యూమ్ అయితే ఇవ్వాలి, అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని ఉంది. సో అది ఇచ్చేసిన తర్వాత మీ ఫస్ట్ నేమ్ ఏదో ఉందో అది ఇచ్చి, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చేసి, సోషల్ నెట్వర్క్ మీద అంటే లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అయితే మీరు అప్డేట్ ఉండాలి. సో అది దాని లింక్ ఇచ్చేసి మీ
మన క్యాప్చర్ ఇక్కడ అయితే ఉందో అది ఇచ్చేసిన తర్వాత కింద ఉన్నది. సో సబ్మిట్ అప్లికేషన్ కొడితే సబ్మిట్ అయితే అయిపోతుంది అప్లికేషన్ అయితే. సో ఇదైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రెండ్. సో మంచి జాబ్ ఇస్తారు, మంచి అలవెన్స్ ఉంది. సో మనకి ఇలా బెంగళూరు లొకేషన్లో అయితే స్పాట్ మన మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇవన్నీ కూడా మంచి ఇస్తారు కాబట్టి అప్లై చేసుకోవచ్చు. మన 5 lakh సాలరీ ప్లస్ బోనస్ కూడా మెన్షన్ చేస్తారు కాబట్టి అప్లై చేస్తే మర్చిపోకండి. ఒకవేళ వీడియో నచ్చిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.